హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ పర్టిక్యులర్ వీడియోలో నేను బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మనం ఒరిజినల్ డిగ్రీ కానీ లేదంటే పీసీఎంఎం కానీ కన్సల్టెడ్ మార్క్స్ దీనిల కోసం ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను సో చాలామంది అసలు చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనమాట అందు గురించి వీడియో అయితే చేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఇక్కడ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి సబ్మిట్ కొట్టాలి సో వన్స్ మనం సబ్మిట్ కొట్టిన వెంటనే మనకు అప్లై మోడ్ అనేది అడుగుతుంది ఇది నేను ఒరిజినల్ డిగ్రీకి చూపిస్తాను తర్వాత మీకు పీసీఎంఎం కూడా చూపిస్తాను సో అప్లై మోడ్లో మనం జనరల్ సెలెక్ట్ చేసుకుంటే సో పిసిఎంఎం నంబర్ అంటే ప్రొవిజనల్ కమ్ కన్సల్టేటర్ మార్క్సిమమ్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత లోపలికి వస్తే మన డీటెయిల్స్ అవన్నీ క్లియర్గా కనిపిస్తాయి ఇక్కడ మనం డిస్పాచ్ అడ్రస్ ఇవ్వాలి సో అంటే ఎక్కడికి మన యొక్క సర్టిఫికేట్ డిస్పాచ్ చేయాలనేసి అండ్ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే మెయిన్గా ఈ ఏవైతే మనం ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అవి అప్లోడ్ చేసేటప్పుడు సో డేటా అంటే పర్టికులర్ సైజ్ ఇమేజ్ సైజ్ అనేది గుర్తుపెట్టుకోవాలి సో టూ ఫిఫ్టీ లోపే ఉండాలి సో అప్పుడైతేనే మనకు అది అలో చేస్తుంది సో ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ప్లస్ పీసీఎంఎం ఏదైతే మనం తీసుకుని ఉంటామో సో ఏదైతే పీజీఆర్ డిగ్రీకి ఆ రెండు అప్లోడ్ చేసి కింద క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి మనకు వన్స్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మనకైతే ఈ యొక్క అప్లికేషన్ అయితే అప్లై చేసామో సో అది అప్రూవ్డ్ అనేసి మనకు ఇక్కడ చూపిస్తుంది అనమాట దాన్ని మనం ప్రింట్ తీసుకోవాలి వన్స్ ఆ ప్రింట్ మనం తీసుకున్న తర్వాత నెక్స్ట్ మరీ హోమ్ పేజ్లోకి వచ్చి పేమెంట్ అనేసి ఉంటుంది ఆప్షన్స్ అందులోకి వెళ్ళాలి సో ఇక్కడ మనకు అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది కదా అప్లికేషన్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ కొడితే మనకు పేమెంట్ డీటెయిల్స్ అంటే మనం దీని గురించి అప్లై చేస్తున్నామో దానికి ఎంత పేమెంట్ ఉన్నది చూపిస్తుంది అనమాట సో ఈ కేసులో సిక్స్ హండ్రెడ్ రూపీస్ కాబట్టి సిక్స్ హండ్రెడ్ చూపిస్తుంది సో మనం అదే మైగ్రేషన్ టీసీ పీసీఎంఎం అన్నిటికి అప్లై చేసాం అనుకోండి సో అందులో మనకు టూ హండ్రెడ్ రూపీస్ అనేది చూపిస్తుంది అనమాట సో ఆ విధంగా మనం మొత్తం క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు యూజ్ చేసి మనమైతే పేమెంట్ కంప్లీట్ చేయాలి సో వన్స్ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా మనకు రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది ని కూడా మనం ప్రింటర్ సేవ్ చేసుకోవాలి మొబైల్లో సో ఈ విధంగా అయితే మనకు ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ జస్ట్ మీకు ఇప్పుడు నేను ఆల్రెడీ పీసీఎంఎంకి ఇవన్నీ అప్లై చేసి నేను యూనివర్సిటీలోకి వెళ్ళి పీసీఎంఎం అవి కలెక్ట్ చేసుకున్నాను అనమాట సో జస్ట్ మీకు అప్లికేషన్ ఎలాగుంటుంది అనేది మీకు స్క్రీన్లో చూపిస్తాను సో జస్ట్ స్క్రీన్షాట్ పెట్టి సో ఈ విధంగా అయితే మీకు వన్స్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది సో మీరు అప్లై చేసిన తర్వాత పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫాము పేమెంట్ రిసిప్ట్ ఆధార్ కార్డ్ నంబరు ఐ మీన్ ఆధార్ ఆధార్ కార్డ్ జిరాక్స్ తర్వాత ఎస్ఎస్సి మార్క్ లిస్టు మీ యొక్క రీసెంట్ డిగ్రీ ఏదైతే ఉంటుందో అవి మీరు ఫిజికల్ ప్రూఫ్స్ జిరాక్స్ కాపీస్ డైరెక్ట్గా యూనివర్సిటీకి తీసుకెళ్తే వాళ్ళు మీకు వితిన్ హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ లోపు మీకు ఏవైతే ఇప్పుడు పీసీఎంఎమ్ తర్వాత మైగ్రేషన్ సర్టిఫికేటు టీసీ సో బోనాఫైడ్ ఇవన్నీ మీకు అయితే ఫిజికల్ హార్డ్ కాపీస్ మీకు ఇచ్చేస్తారు వన్స్ అవి తీసుకున్న తర్వాత మీరు ఒరిజినల్ డిగ్రీకి అప్లై చేయాలి ఈ వీడియోలో అంతే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్